హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకరిని ఇన్స్పైర్ చేయాలన్నా, గైడ్ చేయాలన్నా, 10 మందికి దారి చూపించాలన్నా మన అందరిలో కూడా కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. అలాగే చాలామందిలో ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఒక పొలిటికల్ లీడర్కి, ఒక గ్రూప్కి లీడర్గా ఉండే వాళ్ళకి మాత్రమే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అని. అది కాదు. ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడకూడదు. ప్రతి ఒక్కరిలోనూ లీడర్ ఉంటారు అని శ్రీధర్ బేవరా గారు అంటారు. మీలో ఉండే నాయకుడిని బయటకు తీసుకురావడానికి కృషి చేయాలి. ఆ కృషిలో భాగంగా అందరినీ ఇన్స్పైర్ చేయాలి. ద రోరింగ్ ల్యాంప్స్ అనే పుస్తకం ఈ విషయం చెప్తుంది. అండ్ ఈ పుస్తకాన్ని రాసిన రచయిత పేరే శ్రీధర్ బేవరా గారు. ఈ రచయిత మన తెలుగువారు కూడా. ఒక కథ రూపంలో అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. 2021 సంవత్సరంలో అమెజాన్లో మోస్ట్ పాపులర్ బుక్ అవార్డుని కూడా ఈ పుస్తకం సాధించింది. ద గ్రేట్ అలెగ్జాండర్ అన్న మాట ఏంటంటే, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎన్ ఆర్మీ ఆఫ్ లయన్స్ లెడ్ బై ఎ షీప్, ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఎన్ ఆర్మీ ఆఫ్ షీప్ లెడ్ బై ఎ లయన్. ఒక గొర్రె చేత నడపబడుతున్న భయంకరమైన సింహాల గుంపు కంటే కూడా గొర్రెల మూకని ముందుండి నడిపించే ఒక సింహం అంటే నాకు చాలా భయం అని అర్థం. ఈ కొటేషన్లో ఉన్న అసలు విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడమే ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కథని మనం క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే, ఈస్ట్ ఆఫ్రికాలో మావు అనే ఒక అడవిలో కొన్ని గొర్రెలు నివసిస్తున్నాయి. అయితే కైజర్ అనే సింహం తన సింహాల గుంపుతో ఒకరోజు గొర్రెలను ఓచకోత కోసి చంపేశాయి. అప్పుడు మిగిలిన గొర్రెలు అన్నీ కూడా భయపడుతూ బ్రతకడం మొదలుపెట్టాయి. అప్పుడు షూజా అనే ఒక గొర్రె తన గుంపుకి ఎలా ధైర్యం చెప్పాడు, తన యాటిట్యూడ్తో, తన ఆలోచనతో అడవిలో మార్పు ఎలా తెచ్చాడు, అండ్ కైజర్కి పాఠం ఎలా చెప్పాడు అనేది ఈ పుస్తకంలో మనకి చెప్పే కథ. అండ్ ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, సింహాలన్నీ చెడ్డవి, గొర్రెలన్నీ మంచివి అనే బ్లాక్ అండ్ వైట్ ఆలోచన ఉండదు. కైజర్ దగ్గర ఉండే ఒక మంచి సింహం కీసన్ లాంటి క్యారెక్టర్ ఉంటుంది. అలాగే కైజర్ దగ్గర మినిస్టర్ లాగా ఉండే ఒక చెడు గొర్రె షాకా అనే గొర్రె కూడా ఉంటుంది. సో ఒక లీడర్ బలహీనమైన గొర్రెల మూకను బలమైన సమూహంగా ఎలా మార్చగలిగాడు, అంతేకాకుండా ఈ కథ నుండి ఒక లీడర్ ఎలా ఉండాలి, అలాగే ఒక లీడర్ ఎలా ఉండకూడదు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి కూడా మనకి ఈ పుస్తకం చాలా బాగా చెప్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన 4 లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం పదండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక కుక్కు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చెప్తాను. జీవితంలో సక్సెస్ అవ్వడానికి యాటిట్యూడ్ చాలా ముఖ్యం. ఒక సమస్యని సమస్యగా చూస్తే ఇంకా పెద్ద సమస్యగా కనిపిస్తుంది, కానీ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అనే కోణంలో చూస్తే పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి ఎన్నో విషయాల గురించి హౌ టు బిల్డ్ గుడ్ యాటిట్యూడ్ ఆడియో బుక్ ద్వారా కుకు ఎఫ్ఎంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసి మా కూపన్ కోడ్ TGS30 యూజ్ చేయడం వల్ల మంత్లీ సబ్స్క్రిప్షన్ పైన ఫ్లాట్ 30% ఆఫర్, అంటే 99 రూపాయలకి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 69 రూపాయలకే మీకు లభిస్తుంది. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఎలాంటి పుస్తకాలు వినాలనుకుంటున్నారో వాటి గురించి సజెస్ట్ చేయొచ్చు. లైఫ్ని ఇంప్రూవ్ చేసే ఎన్నో పుస్తకాలు అండ్ ఒరిజినల్ కంటెంట్ని ప్రతి వారం వీళ్ళు యాడ్ చేస్తూనే ఉన్నారు. 25 లక్షల కంటే ఎక్కువ మంది కుకు ఎఫ్ఎం యాప్ యూస్ఫుల్గా ఉందని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. లీడర్షిప్ క్వాలిటీ 1, ఇన్ఫ్లుయెన్స్. అడవిలో ఒకే నీటి సరస్సు ఉంది. అన్ని జంతువులు నీళ్లు తాగడం కోసం ఆ సరస్సు దగ్గరికి వెళ్తుండడం వల్ల సింహాలు ఆ సరస్సు దగ్గరకు వచ్చి గొర్రెలను చంపడం మొదలుపెట్టాయి. అందుకే షూజా అనే గొర్రెపిల్ల పరిష్కారం కోసం ఈ నీటి సరస్సు మాత్రమే కాకుండా వేరొక నీటి సరస్సు ఉండొచ్చేమో, అది ఎక్కడుందో తెలుసుకోగలిగితే మనలో చాలామంది చనిపోకుండా ఉంటారు, అలా మనమంతా కలిసి వెతకడం మొదలు పెడదామని తన ఆలోచనని తన గొర్రెల గుంపుకు చెప్పడం మొదలు పెడతాడు. వాళ్ళని సరైన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, కన్విన్స్ చేస్తాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇన్ఫ్లుయెన్స్ గురించి. మీలో చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ అంటే నెగిటివ్ వర్డ్లాగా అనిపించవచ్చు, కానీ కాదు. లీడర్కి ఉండాల్సిన మొదటి క్వాలిటీ ఇన్ఫ్లుయెన్స్. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు ఎటువైపు అయితే వెళ్తాడో అటువైపుకే ఈ పొద్దుతిరుగుడు పువ్వులు తిరుగుతాయి, అంటే సన్ఫ్లవర్స్. సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు రాగానే ఈ పొద్దుతిరుగుడు పువ్వు కూడా తల కిందకు దించేస్తుంది. అదేవిధంగా ప్రజలకి మంచి చేయాలనుకున్న లీడర్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం కూడా తెలుసుకోవాలి. ఏ లీడర్ అయితే తన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు,
మాటలతో కానీ చేతలతో కానీ ఎలా అయినా అవ్వచ్చు. అలా చేయగలిగితే ఆ లీడర్ కోసం తన వాళ్ళు ఏదైనా చేస్తారు. లీడర్ చెప్పే మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పుట్టుకతోనే ఎవరికి ఏమీ తెలియదు. మనిషికి ఉండే సహజ స్వభావం నేర్చుకోవడం. ఓ లీడర్గా గెలవాలంటే ప్రజల్ని అర్థం చేసుకోవడం అవసరం. అలాగే వారి అవసరాలని తీర్చడం ముఖ్యం. లీడర్ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఎవరైనా చెడుగా చెప్తే ఈజీగా నమ్మేయడం, క్విక్గా డెసిషన్స్ తీసుకోవడం, నిజ నిజాల గురించి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా లీడర్కి ఉండవలసిన లక్షణాలు. ఏది నిజం ఏది అబద్ధం వీటి గురించి సరిగ్గా తెలుసుకున్నాక సమాధానం చెప్పాలి. లీడర్షిప్ క్వాలిటీ నెంబర్ 2, హ్యావ్ ప్రాపర్ స్ట్రాటజీ. కీసన్ సింహజాతిలో ఉన్నప్పటికి కూడా క్రూరుడు కాదు, ధైర్యవంతుడు, అలాగే బలవంతుడు కూడా. కైజర్ రాజ్యంలో జరిగే అరాచకాలు, అవసరమైన ఆహారం కంటే ఎక్కువగా జంతువుల్ని వేటాడి చంపడం కీసన్కి ఏమాత్రం నచ్చలేదు. అడవిలో అందరూ కూడా కొన్ని రూల్స్ పాటించాలని కోరుకున్నాడు. ఇదంతా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కీసన్ ఎంత ప్రయత్నించినప్పటికీ రాజ్యంలో ఎవరూ తన మాట వినలేదు. కానీ కీసన్ పోరాటం చేస్తూనే ఉన్నాడు. న్యాయం కోసం తన తెలివితేటల్ని సరైన విధానంలో ఉపయోగించాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి, లీడర్గా ఉండాలి అనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ధైర్యంతో ముందుకు నడవాలి. మీ గోల్ ఎలా ఉండాలంటే 100 మంది వచ్చి మీరు చేయలేరని చెప్పారే అనుకోండి, మీకే గనక మీ మీద నమ్మకం ఉంటే మాత్రం వెనక్కి తిరిగి ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవాలి. అందరిలో ఒకడిగా ఉంటే మీరు కూడా అందరిలాగానే ఉండిపోతారు. మీ కలల్ని నెరవేర్చుకోగలిగితే మాత్రం ఒక లీడర్గా బయటకు వస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి చూసి నేర్చుకో అని అంటారు. కానీ మీరు మీలా ఉండడమే ముఖ్యం. ఎదుటివారి నీడలాగా ఉండడానికి ప్రయత్నిస్తే మీకున్న విలువని మీరే కోల్పోతారు. మీరు తెలుసుకోవాలి మీరు కోరుకున్న గమ్యాన్ని చేరుకునే వరకు కష్టపడాలి, యుద్ధం చెయ్యాలి అని. యుద్ధం అంటే అందరి మాటలకి లొంగిపోకుండా మీతో మీరు యుద్ధం చేయాలి. మరి యుద్ధంలో గెలవడానికి ఆయుధాలు ఏంటో తెలుసా? మీ గోల్ ఏంటో మీరు తెలుసుకోవాలి, ఆ గోల్ కోసం ఎలా కష్టపడాలో తెలుసుకోవాలి. ఇవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఒక విషయం కరెక్ట్ అని అనిపించినప్పుడు ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా చెప్పినా మీరు కోరుకున్నది రీచ్ అవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. లీడర్గా మారాలి అని అనుకున్నప్పుడు కష్టాలు వస్తాయి, వాటిని ఫేస్ చేసి ధైర్యం తెచ్చుకోవాలి. ఒక సమస్యకి ఒక పరిష్కారం మాత్రమే ఉండదు, ఎన్నో మార్గాలు ఉంటాయి. వాటి గురించి అంచనా వేయగలగాలి. ముఖ్యంగా ఎవరో ఏదో అన్నారని మీ మీద మీరు నమ్మకం కోల్పోకూడదు. సక్సెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. లీడర్షిప్ క్వాలిటీ నెంబర్ 3, ఇంటెగ్రిటీ. ప్రతి ఒక్కరూ లీడర్గా మారాలి అని అనుకుంటారు, కానీ ఎవరూ వచ్చి మనల్ని లీడర్గా మార్చరు. ఇది గుర్తుంచుకోండి. మనలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ మనల్ని లీడర్గా మారేలా చేస్తాయి. అడవిలో ఉండే సింహానికి నువ్వు రాజు అని ఎవరూ చెప్పరు. సింహానికి ఉండే క్వాలిటీసే దాన్ని అడవికి రాజులా చేస్తాయి. లీడర్ అంటే తన గురించి మాత్రమే కాకుండా తనతో ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించేవాడు, ముందడుగు వేసేవాడు, ముందుండి నడిపించేవాడు. ఏ లీడర్ ఇస్ అ పర్సన్ హూ నోస్ ద వే, హూ గోస్ ద వే, హూ షోస్ ద వే. అంటే దారి తెలిసినవాడు ఆ దారిలోనే వెళ్ళి ఇతరులకు ఆ దారిని చూపించేవాడని అర్థం. మనస, వాచ, కర్మన ఈ మూడు సేమ్ ఉండాలి. మనస అంటే మనస్సులో ఉన్నది, వాచ అంటే నోటి నుండి బయటకు వచ్చే మాట, కర్మన అంటే చేసే పనులు. ఈ మూడు ఒకటిగా పనిచేస్తే మీలో నాలో ఒక లీడర్ ఉంటాడు. చాలామంది మనసులో ఒకటి అనుకుంటారు, నోటి నుండి ఇంకొకటి చెప్తారు, చేసే పనులు వేరేలా ఉంటాయి. మనస, వాచ, కర్మన ఫాలో అయ్యే వారికి ఇంటెగ్రిటీ ఉంటుంది. ఇంటెగ్రిటీ అంటే త్రికరణ శుద్ధి అని అర్థం. మాట ఇచ్చి తప్పడం, మాట్లాడేదానికి చేసే పనులకి సంబంధం లేకపోవడం, ఇలాంటివి చేస్తే మీ మీద ఎవరికి నమ్మకం ఉండదు. ఒక రకంగా మీ మీద మీరే నమ్మకం కోల్పోతారు. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే మిమ్మల్ని ఇష్టపడతారు జనాలు, అర్థం చేసుకుంటారు జనాలు, మీరు చెప్పే మాటలు వింటారు జనాలు. కానీ ఒక్కసారి నమ్మకం కోల్పోతే మీ మీద ఇంకెవరికి గౌరవం ఉండదు. గౌరవం తగ్గిపోతే మీ మాటకి విలువే ఉండదు. లీడర్షిప్ క్వాలిటీ నెంబర్ 4, అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్. మనం స్టార్టింగ్లో చెప్పుకున్న కథలో కైజర్ అనే సింహం అడవికి రారాజు, షూజా అనే గొర్రెపిల్ల, కేసన్ అనే సింహం కలిసి వేసిన ఎత్తుగడ వల్ల కైజర్ తన చుట్టూ జరిగే పరిస్థితులన్నిటినీ గమనించలేకపోతాడు. దానికి ఫలితం గొర్రెపిల్లలతో పాటు మిగిలిన జంతువులన్నిటి చేతిలో కైజర్ దారుణంగా ఓటమిని ఎదుర్కొంటాడు. శారీరక బలం ఉన్నప్పటికీ బుద్ధి బలాన్ని ఉపయోగించకపోతే కైజర్లాగా ఓడిపోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మన చుట్టూ జరిగే పరిస్థితులన్నిటినీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లేకపోతే ఓడలు బల్లవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. చుట్టూ జరిగే విషయాల్ని గమనించి జాగ్రత్తలు తీసుకోకపోతే, కాలం కలిసి రాకపోతే పరిస్థితులు తారుమారే. ఈరోజు రాజుగా ఉన్నవాడు రేపు బిచ్చగాడుగా మారతాడు, లేదా ఈరోజు బిచ్చగాడుగా ఉన్నవాడు రేపు రాజుగా మారతాడు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళలో కొంతమంది మన ముందు మంచిగా ఉంటూ మన వెనక గోతులు తీసేవారై ఉండొచ్చు. మీరు వినే ప్రతి మాటలో
నిజ నిజాలు ఏంటనేది తెలుసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎవరైనా నష్టపోతారా, నష్టపోతే ఏం జరుగుతుంది, ఇలా అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బులు సంపాదించాలన్నా, అందరినీ ఇన్స్పైర్ చేయాలన్నా, గోల్స్ అచీవ్ చేయాలన్నా, మీ చుట్టూ ఉండే ప్రపంచం సరైన మార్గంలో ఉండేలా చేయాలన్నా మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. సో గుర్తుంచుకోండి, ఈ నాలుగు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీలోని లీడర్ని ఎవడో ఆపలేడు. ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్నింటినీ రివైజ్ చేసేద్దాం. ముందుగా ఇన్ఫ్లుయెన్స్. లీడర్షిప్ అంటే వేరే వాళ్ళని లీడ్ చేయడం కాదు, మీరు చెప్పిందే వినాలని అర్థం కాదు. ఒక మంచి కాజ్ కోసం జరుగుతున్న సిచ్యువేషన్ని అర్థమయ్యేలా సరైన విధానంలో తనతో ఉన్నవారికి చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి కన్విన్స్ చేయగలిగే మాట తీరు మీకు ఉండాలి. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వాళ్ళకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. హ్యావ్ ప్రాపర్ స్ట్రాటజీ. మనం మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా మనల్ని అనేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. మీరు చేసేది కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు, మీరు మంచి దారిలో వెళ్తున్నప్పుడు ఎవరు ఎన్ని అన్నా మీరు కోరుకున్న గమ్యాన్ని రీచ్ అవ్వడానికి ప్రాపర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి. లీడర్షిప్ క్వాలిటీ 3, ఇంటెగ్రిటీ. ఒక లీడర్ మనసా వాచా కర్మన ఫాలో అవ్వాలి. మనసులో ఉన్నది నోటి ద్వారా రావాలి, నోటి ద్వారా వచ్చిన మాట చేసే పనుల్లో కనిపించాలి. మీ మీద గౌరవం ఉన్నప్పుడే మిమ్మల్ని జనాలు నమ్ముతారు, మిమ్మల్ని నమ్మినప్పుడే గౌరవిస్తారు. ఈ రెండింటిలో ఏది పోయినా మీ విలువ తగ్గుతుందని గుర్తుంచుకోండి. అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టూ జరిగే పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాం కదా అని ఎప్పుడు అలాగే ఉంటాము అని అనుకోకండి. ఎలాంటి పొజిషన్లో ఉన్నప్పటికీ మీరు చేసే పనిలో ఒకవేళ నష్టం వస్తే ఏం చేస్తే లాభం వస్తుందని ఆలోచించాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. జరిగే పరిస్థితులన్నింటినీ గమనించడం చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే, ఎన్ని కష్టాలు వచ్చినా తెగించి ముందడుగు వేసినప్పుడే మీలోని లీడర్ బయటకు వస్తాడు. మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక పనిని మొదలు పెట్టే ముందే సరైన స్ట్రాటజీతో వెళ్ళాలి. ఇక్కడే సగం విజయం మీ సొంతం అవుతుంది. అలాగే గుర్తుంచుకోండి, శారీరక బలం కంటే కూడా బుద్ధి బలం గొప్పది. అలాగే ఈ పుస్తకం మీరందరూ కూడా తప్పకుండా చదవాల్సిన పుస్తకం. సో ఈ పుస్తకానికి సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో తప్పకుండా ఈ పుస్తకాన్ని ఒకసారి చదివి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ గురించి నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.